మన గౌరవ భారత ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు రేపు ఆదివారం రాత్రి సరిగ్గా 9:09 పాటు మనందరం మన కుటుంబ సభ్యులతో కలిసి మన ఇంటి బయటకు మన ఆరు బయటకు వచ్చి కొవ్వొత్తులు గాని సెల్ ఫోన్ ఫ్లాష్లు గాని అలాగే టార్చ్ లైట్లు గాని వెలిగించి సంఘీభావాన్ని తెలుపుదాం. కరోనాను తుదుముట్టించడానికి భారతీయులందరూ ఒక్కటయ్యారన్న సందేశాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెబుదాం. రండి, భారత ప్రధాని పిలుపుకు స్పందించండి, కరోనాను అంతమొందించండి, అందరూ ఒక్కటై వెలుగులు నింపండి. జై హింద్. April 5 ఆదివారం రాత్రి 9:00 ప్రజలందరినీ దీపాలు వెలిగించి కరోనా చీకటిని పారద్రోలమని మన ప్రధానమంత్రి మోడీ గారు పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ రోజున మనందరం చూపించిన సాంఘీభావం మళ్ళీ ఇంకొకసారి చూపుతాం. దేశమంతా ఒకటేనని, ఐకమత్యంతో కరోనా పైన మనం చేస్తున్న పోరాటం కొనసాగుతుందని తెలియజేద్దాం. గుర్తుందిగా 5వ తారీఖు రాత్రి 9:00 9 నిమిషాల పాటు దీపాలైనా జ్యోతులైనా మొబైల్ టార్చులైనా వెలిగిద్దాం. మన పోరాట స్ఫూర్తిని మరొక్కసారి చూపిద్దాం. అందరికీ నమస్కారం. రేపు రాత్రి 9:00 9 నిమిషాల పాటు మన ఇళ్లలో ఉన్న లైట్లన్నీ ఆపేసి దీపాలు వెలిగిద్దాం. మన ప్రధానమంత్రి గారి మాట పాటిద్దాం. కరోనా లేని భారత్ని డెఫినెట్గా సాధిద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను శ్రీకృష్ణ. మన ప్రధానమంత్రి గారు ఆదివారం రాత్రి 9:09 మనందరం కూడా దీపారాధన చేయమని మనందరికీ కూడా పిలుపునిచ్చారు. దీపారాధన చేయడం అంటే అందరూ క్యాండిల్స్తో దీపాన్ని వెలిగించడం లేదా టార్చ్ లైట్స్ని ఆన్ చేయడం లేదా మొబైల్లోని ఫ్లాష్ లైట్స్తో మనందరం కూడా సంఘీభావం తెలుపుదాం. కరోనా అరికట్టడానికి మనందరం కూడా పిలుపునిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.